విజువలైజేషన్స్ గురించి ఒక వీడియో చేయమని ఎవరో మన వీక్షకుడు అడగడం జరిగింది. ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్ అంటాం. ఒక ఆర్టిస్ట్ బొమ్మ ఎంచుకోవాలంటే బొమ్మను ఊహించుకుంటాడు, ఏదైతే ఊహించుకున్నాడో అది గీస్తాడు. ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. ఒక రచయిత ఊహించుకుంటాడు, రాస్తాడు, ఊహించుకుంటాడు. ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. ఆ పుస్తకం చదివినప్పుడు రచయిత ఎటువంటి ఊహల్లోకి వెళ్ళాడు, రాశాడో ఆ ఊహల్లోకి మనం వెళ్తాం. హీరోగా ఊహించుకుంటాం, విలన్గా ఊహించుకుంటాం, భయపడతాం. విలన్కి ఏదైనా కష్టం వస్తే మన కష్టం అనుకుంటాం, విలన్ కూతురుకో కొడుకు ఏదైనా ప్రాబ్లం అయితే మన ప్రాబ్లం ఉంటాం. నవ్వించే ఊహతోటి రాస్తే మనం నవ్వుతాం, లవ్వించే ఊహతోటి అయితే లవ్వుతాం. ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. ఒక ఆర్కిటెక్టు ఏదైతే ఊహించుకున్నాడో డిజైన్ చేస్తాడు, డిజైన్ చేసింది స్ట్రక్చర్ ఇంజనీర్, స్ట్రక్చర్ ఇంజనీర్లు కడతాడు, ఆ బిల్డింగ్ వస్తుంది అన్నమాట, బ్లూ ప్రింట్. ఒక మ్యూజిక్ డైరెక్టరు ఏదైతే ఊహించుకున్నాడో ఊహించుకున్నది మ్యూజిక్ ప్లే చేస్తాడండి. ఇమాజినేషన్ ఫస్ట్, మ్యూజిక్ నెక్స్ట్. అది ఇమాజినేషన్ గురించి. ఇమాజినేషన్లో ఎలా ఉంటాయంటే గైడెడ్ ఇమాజరీ, విజువలైజేషన్ అంటే రెండు రకాలు. గైడెడ్ ఇమాజరీ అంటే నా హిప్నాటిజం సిడీస్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళందరికీ తెలుసు. 88లో మొట్టమొదటి నా హిప్నాటిజం సిడీ వచ్చాను. సుమారు 650 హిప్నాటిజం సిడీస్ నావి ఉన్నాయి, చాలామంది దగ్గర ఉంటాయి. లక్షలాది మంది దగ్గర నా హిప్నాటిజం సిడీస్ అన్నీ ఉన్నాయి. హిప్నాటిజం సిడీస్ అంటాను కానీ అది కొన్ని బిఆర్ థెరపీ, కొన్ని సైకోథెరపీ, కొన్ని ఇండియన్ ఫిలాసఫీ, కొన్ని ఏన్షంట్ మోడర్న్ ఫిలాసఫీ, జన్ మెడిటేషన్ లాంటివి, చక్ర థెరపీ, లలిత సహస్రనామ థెరపీ, కృష్ణ థెరపీ, భగవద్గీత థెరపీ, హనుమాన్ సూపర్మైన్ థెరపీ, ఇలాగ నేను దేవుడిని నమ్మనే నమ్మబడ్డాను సార్. దేవుని మీద ఆధారపడి కూడా నేను పన్నెండు సీడీలు కానీ బీఆర్ థెరపీ సీడీలు కూడా చేశాను. మీరు చూసే ఉంటారు ట్రాక్ 1 నా థీరీ ఉంటుందండి. ఉదాహరణకు మ్యూజిక్ ప్రాణమైన సీడీ తీసుకోండి, అది మోస్ట్లీ కొన్ని లక్షల మంది దగ్గర ఉంటుంది. అది నా ఫేవరెట్ సీడీ, నా పేషెంట్ యొక్క ఫేవరెట్స్ ఉంటుంది. యూజువల్గా హిప్నాసిస్ నేను ట్రీట్మెంట్లు మరొకటి ఇచ్చినట్టు మొట్టమొదటి ఆ రోజు వినమని చెప్పే సీడీ ఏంటంటే మ్యూజిక్ ప్రయాణమ. దాంట్లో ఫస్ట్ ట్రాక్ 1 ఏంటంటే ద సైన్స్ ఆఫ్ బ్రెత్. అంటే బ్రెత్ అంటే ఏంటి, నిమిషానికి ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకుంటే జబ్బులు వస్తాయి, ఎన్నిసార్లు తీసుకుంటే జబ్బులు తగ్గుతాయి, లోపల అలివేలు అంటే ఏంటి, ఏం జరుగుతుంది అనేది సైంటిఫిక్గా బ్రీతింగ్ గురించి చెప్పేది అరగంట ఉంటుంది. ట్రాక్ 1 ఎప్పుడు అరగంట, ట్రాక్ 2 అరగంట, ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటులో ఉండొచ్చు. ట్రాక్ 2లోకి వచ్చేటప్పటికి విజువలైజేషన్ అనమాట, మ్యూజిక్ ప్రాణాయామ. గైడెడ్ ఇమేజర్ కాబట్టి విజువలైజేషన్ కావచ్చు. మీరు నక్షత్రాలకు వెళ్తారు, నిబ్రాలకు వెళ్తారు, అప్పుడు పాలపంతులకి దర్శనం ఇచ్చింది, అప్పుడే మీ ముందు రాకెట్ వెళ్ళింది అలా చెప్పేసి మీరు ఎక్కడో కాస్మిక్ ఎనర్జీ మీలోకి వస్తుంది అని చెప్పేసి మీకు ఒక విజువలైజేషన్ క్రియేట్ చేస్తాం. ఆ విజువలైజేషన్ క్రియేట్ చేయడం, దాని తగినట్టుగా ప్రాణాయామాలు చేయడంతో ఏమవుతుందంటే మీకు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది, నిజంగానే ప్రపంచాన్ని జయించినట్టు ఫీలింగ్ వస్తుంది. మర్చిపోయి ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. ఉదాహరణకు అక్కడ పులి ఉంది, దెయ్యం ఉంది, కోర్టులో కేసులు ఉన్నాయి, పోలీసులు మీద పడుతున్నారు, ఇంకెవరో ఏదో ఏదో జరుగుతుంది, నాకేదో జరగడం జరుగుతుంది, అపశకునం జరుగుతుంది, మరుడు జరుగుతుంది అని నువ్వు ఊహించుకున్నప్పుడు బాడీలో బ్యాడ్ కెమిస్ట్రీ వస్తుందండి, అడ్రినల్ ఫ్లో ఎక్కువైపోతుందండి, భయం ఆందోళన వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ ఫామ్ అయిపోతుందండి. చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించడం యాంగ్జైటీ అంట. యాంగ్జైటీ వల్ల రకరకాల సైకలాజికల్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ముందుకు వెళ్ళకుండా వెనక్కి లాగేస్తుంటుంది. అంటే నెగిటివ్ విజువలైజేషన్ వల్ల, నెగిటివ్ ఇమాజినేషన్ వల్ల నీకు తెలియకుండా బాడీలో బ్యాడ్ కెమికల్స్ వేసి ముందుకు వెళ్ళవలసిన నిన్ను వెనక్కి లాగేస్తాయి. అది మీకు తెలిసిపోయింది కదా విజువలైజేషన్ బ్యాడ్ ఎఫెక్ట్ ఏంటనేది. ప్రపంచంలో అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ అంటే ఒకడు అమెరికా అంటాడు, ఒకడు రష్యా అంటాడు. ప్రపంచంలో అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ ఇమాజినేషన్ అండి. నువ్వు అమెరికా పెద్దది అనుకుంటే అమెరికా కంటే పెద్దది ఊహించుకోవచ్చు, రష్యా పెద్దది అంటే రష్యా కంటే పెద్దది ఊహించుకో, నీ తెలివితేటలు ఎంత అంతకంటే నువ్వు ఊహించుకోవచ్చు. నువ్వు ఆ తెలివితేటలు తక్కువ, నా అసమర్థుడిని, నా జబ్బు తగ్గదు, నా భయాలు ఎక్కువ, నాకు కాన్సన్ట్రేషన్ లేదు, నా కోపం ఎక్కువ, మా ఆవిడతో నాకు ఏగల చచ్చిపోతాను, నాకు సెక్స్ ప్రాబ్లం ఎక్కువ, నాకు అవి ఎక్కువ, నాకు ఇవి ఎక్కువ, నేను సన్నాసిని ఇమీడియట్ని నేను తక్కువ 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 అని తుక్కైపోవడం, యూర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్. దట్ ఆల్సో విజువలైజేషన్, దట్ ఆల్సో ఇమాజినేషన్.
నిన్ను నువ్వు తగ్గించుకుని 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 ఎక్కడికి అయిపోయావు? కోపస్తం అండకం అయిపోయావు. ఇప్పుడు నువ్వు విజువలైజేషన్ ద్వారా నీకు ఆరోగ్యం లేదనుకోండి, ఆరోగ్యంగా ఉంటే నీకు ఎటువంటి బాడీలో మార్పులు, బాడీ లాంగ్వేజ్ నీకు వస్తుందో. క్యాన్సర్ ఉన్నవాడు క్యాన్సర్ తగ్గితే ఎటువంటి కణాలు వస్తాయో, ఓ క్యాన్సర్ కణాలు చంపేయడానికి మంచి కణాలు వస్తున్నాయి, ఆ మంచి కణాలు వెళ్ళి క్యాన్సర్ కణాలు చెప్పేస్తాయి, నాకు ఇచ్చే ట్రీట్మెంట్లు అన్నీ బాగా పనిచేస్తున్నాయి అని చెప్పినప్పుడు 6 వారాల నుంచి 6 నెలల తర్వాత వాడిలో బ్రహ్మాండమైన కెమికల్ చేంజెస్ వచ్చి బ్రహ్మాండమైన టీ సెల్స్ రిలీజ్ అయ్యి బ్రహ్మాండమైన డబ్ల్యూబీసీ యొక్క పనితీరు పెరిగి బ్యాక్టీరియా లాంటివి చచ్చిపోయినాయండి, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు క్యాన్సర్ కణాలు చచ్చిపోయినాయండి, ఆంకాలజీ రిలేటెడ్ మెలనిన్ కణాలు చచ్చిపోయినాయండి. నీకు సక్సెస్ లేదన్నాడు హనుమాన్. ఇజ్ ఇండియన్ హనుమాన్ సూపర్ మ్యాన్. హనుమాన్ అంటాడు ఐ కాంట్ అంటాడు. జాంబో అంటాడు యు కెన్ అంటాడు. ఎస్ యు కెన్ అని అన్నప్పుడు ఒక విజువలైజేషన్ క్రియేట్ చేసి నువ్వు అంతటి వాడు ఇంతే అని చెప్పేసి మనం అనుకోలేదు. ఏమవుతుందంటే వాడికి లోపల ఎనర్జీ పెరుగుతుందండి, లోపల బ్రహ్మాండ ప్రభావితమైనట్టుగా బ్రెయిన్ పెరుగుతుంది అది. సో నేను నలుగురిలోకి వెళ్తే భయం తగ్గుతుంది అనే భయం వేస్తుంది అనేది విజువలైజేషన్. నలుగురిలోకి వెళ్ళి కొద్ది ధైర్యం పెరుగుతుంది. నేను చదివిందంతా మర్చిపోతాను, నేను చదివిందంతా బాగా ఫోకస్ పెట్టి చదువుతాను, చదివిందంతా బాగా గుర్తుంటుంది, పరీక్షల్లోకి వెళ్ళి రాస్తున్నాను, ఆన్సర్ షీట్లు రాస్తున్నాను, మళ్ళీ తిరిగి ఎడిషనల్ షీట్ కూడా రాసుకుంటాను. చుట్టూ వాళ్ళందరూ నా వంక చూసి ఆశ్చర్యపోతున్నారు. నేను ధైర్యంగా రాస్తున్నాను, నేను అద్భుతంగా రాస్తున్నాను, నాకు మంచి మార్కులు తాగినట్టుగా నా బ్రెయిన్ నాకు సహకరిస్తుంది అని విజువలైజ్ చేసుకున్నప్పుడు సేమ్ నువ్వు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు చాలా సులభతరంగా రాసేయగలుగుతావు. నీకు మైక్ అంటే భయం అనుకోండి, ఇప్పుడు నాకు నేను ధైర్యంగా పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాను, నేను ప్రేక్షకుల్లో ఉన్నాను, నన్ను మైక్లో పిలిచారు డయస్ మీదకి, నేను ధైర్యంగా నడుచుకుంటూ వెళ్తున్నాను, అందరూ నా వంక చూస్తున్నారు, నేను మెట్లు ఎక్కేటప్పుడు అందరూ చప్పట్లు కొడుతున్నారు, నేను మైక్ దగ్గరికి వెళ్ళాను, సభకు నమస్కారం అని చెప్పాను, ప్రేక్షకులు కూడా నమస్కారం అని చెప్పాను, నేను ధైర్యంతో నేను మాట్లాడుతున్నాను, చలోక్తులు విసురుతున్నాను, కవితలు చెబుతున్నాను, అటు ఇటు ధైర్యంగా అందరినీ చూస్తున్నాను, నాలో అద్భుతమైన పవర్ ఉంది, ఆ పవర్కు సాని పెట్టడం వల్ల నేను సమర్థవంతంగా నేను కమ్యూనికేషన్ స్కిల్తో చేయగలనని ఊహించుకుని కొన్ని రోజులు అలా జరిగితే విజువలైజేషన్ చేస్తే నిజంగా మీరు సూపర్ హీరో అవుతాడు. నీకు అనారోగ్యవంతుడు అనుకోండి, నేను ఆరోగ్యవంతుడిని, ఐఎమ్ హెల్దీ హ్యాపీ, ఎఫర్మేషన్స్ కూడా లేవు, సంకల్పాలు అంటారు ఎఫర్మేషన్స్ అంటే, అప్పుడు కూడా విజువలైజేషన్సే. ఆరోగ్యవంతుడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఆరోగ్యవంతుడు ఎలా మాట్లాడతాడు, ఆరోగ్యవంతుడు ఏం తింటాడు, ఆరోగ్యవంతుడు ఎలా ఉంటాడు, ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. నువ్వు ఒక రిచ్ మ్యాన్ అవ్వాలనుకోండి, ఎంతకాలంలో ఎప్పుడు అవ్వాలో రిచ్ మ్యాన్ ఎలా బిహేవ్ చేస్తాడు, యాంకరింగ్ యువర్ సెల్ఫ్ అంటాం. రిచ్ మ్యాన్ ఎలా బిహేవ్ చేస్తాడు, రిచ్ మ్యాన్ ఏ కార్లో తిరుగుతాడు, ఏ కార్లో తిరుగుతున్నావు, ఏ సంపద ఉంది, ఎటువంటి కారు, ఎటువంటి ఇల్లు, ఎటువంటి ఫోను, ఎటువంటి వాతావరణం, ఆ వాతావరణంలో ఉన్నా అవన్నీ నీకు వస్తాయి, ఆ రావడానికి తగినట్టుగా శక్తి నీకు వస్తుంది, అష్టసిద్ధులు నీ చేతిలో ఉన్నాయి, ఆ సిద్ధులతోటి ముందుకెళ్తున్నాను, నేను ఐ పవర్ఫుల్ మ్యాన్, సన్ స్ట్రెంగ్తీ మ్యాన్, ఐఎమ్ హెల్దీ హ్యాపీ మరొకటి అన్నాడు. ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ అట్, విజువలైజేషన్ ఫస్ట్ క్రియేషన్ అట్. మీకు మీరు సమర్థుణ్ణి అని ఊహించుకోండి. సమర్థుడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలాగా స్టెప్పులు వేస్తాడు, ఎటువంటి డ్రెస్సులు వేస్తాడు, ఎలా నవ్వుతాడు, అది నేనైతే నేను అలా ఉంటాను. యాంకరింగ్ యువర్ సెల్ఫ్. దీన్ని రోల్ మోడల్ కూడా అనవచ్చు. పలాన వ్యక్తి సంపన్నవంతుడు మరొకటి అయితే ఆ వ్యక్తి మీకు ఇష్టం అయితే ఆ వ్యక్తి పర్సనాలిటీ మీకు వస్తే ఆ వ్యక్తిలే మీరు ఊహించుకుని ఆ వ్యక్తిలే మీరు వేదిస్తే ఇట్ ఇస్ ఐడెంటిఫికేషన్ అంటారు. ఇట్ ఇస్ అ కాల్ రోల్ మోడలింగ్ అంటారు. ఆ వ్యక్తి మీరే అన్నట్టుగా వేదిస్తే యాంకరింగ్ యువర్ సెల్ఫ్ అంటారు. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా తెలియకుండా ఆ విజువలైజేషన్స్ అన్నీ నిజమవుతాయి. మీకు ఒక ఎప్పుడో చెప్పాను మీకు పిగ్మేలియన్ ఎఫెక్ట్లో ఒక పూల అమ్ముకున్న అమ్మాయికి ఒక సైకాలజీ ప్రొఫెసర్ తాడబెట్టి నువ్వు పూల అమ్ముకున్న అమ్మాయి కాదు, పలానా రాజుగారి కూతురి, నువ్వు యువరానివి, యువరాని ఎలా నడుస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా చేస్తుంది అన్నప్పుడు పిగ్మేలియన్ ఎఫెక్ట్ అన్నప్పుడు ఆ ఊహని క్రియేట్ చేస్తే ఆ ఊహని ఇవి సొంతం చేసుకుని ఆ విధంగా నడిచి ఆ విధంగా ప్రవర్తించి ఆ విధంగా చేస్తే యువరానిలాగా డిటోగా కొన్నాళ్ళ తర్వాత మారిపోయింది. మీకు ఎటువంటి జీవితం కావాలో పేపర్ మీద రాసుకోండి. ఫస్ట్ రాసుకోవాలండి, రాసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నీ బ్రెయిన్ నువ్వు అడగాలి, అడిగింది మీకు ఇస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 15 ఏళ్ళ వయసులో
ఒక అబ్బాయి 127 సాధిస్తానని రాసుకున్నాడండి, 127. 60 ఇయర్స్ వచ్చేటప్పటికి 127లో 115 నిజమైపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. అందుచేత రాయండి రాయండి రాయండి, రాసి అవి నిజమవుతున్నట్టు ఊహించుకోండి ఊహించుకోండి ఊహించుకోండి. కొన్నేళ్ళకి మీరు ఇప్పుడు పెట్టుకున్న గోల్స్ ఏ వయసు మీరైతే అవి కొన్నాళ్ళకి ఒక్కొక్కటి 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 మీరు రాసుకోండి. రాసుకున్న దాన్ని కమిట్ అవ్వండి, కమిట్ అయింది ఊహించుకోండి, విజువలైజ్ చేసుకోండి, ఇమాజినైజ్ చేసుకోండి. కొన్నేళ్ళకి మీరు ఏదైతే గతంలో ఊహించుకున్నారో, మరి గతంలో మీరు ఏదైతే పేపర్ మీద పెట్టారో అవన్నీ నిజాలు అయిపోతాయండి. అవే అఫర్మేషన్స్ పేపర్ మీద పెట్టడం అదే కమిట్మెంటు. మీరు అలా ఊహించుకోవడం వల్ల ఆ విధంగా ప్రవర్తిస్తారు, ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆ విధంగా కష్టపడతారు, ఆ విధంగా అయిపోతారండి. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. అంచేత ఇక్కడి నుంచైనా మించిపోయిందో లేదు, 101 మీరు జీవితంలో మీరు ఏం కావాలనుకున్నారో పెన్ను పేపర్ తీసుకుని లేకుంటే డైరీలో రాసుకోండి, 101 గోల్స్ పెట్టుకోండి. మీలో మీరేమేమి కావాలను 101 మొదలుపెట్టండి ఈరోజే. ఈరోజు ఎన్ని వస్తా అని రాయండి, రేపు కొన్ని యాడ్ చేయండి, కొన్ని యాడ్ చేయండి, కొన్ని. ఇటువంటి కారు, ఇటువంటి ఇల్లు, ఇటువంటి పిల్లలు, ఇటువంటి పిల్లలు, ఇటువంటి సమాజం, ఇటువంటి ఆరోగ్యం, ఇటువంటి ఆర్థిక స్థితి, ఇటువంటి టీవీ, ఇటువంటి సంథింగ్. నేను పుస్తకం రాయాలి, ఎదుర్కొంటే నేను ఫలానా చేయాలి, ఫలానా చారిటీ చేయాలి, ఒక ఎన్జిఓ పెట్టాలి, స్వచ్ఛంద సంస్థ, ఇలా నోటౌట్ రాయండి. నోటౌట్ రాసిన తర్వాత ఒక్కొక్కటి చదువుకోండి, ఊహించుకోండి. అది నిజమవుతున్నట్టుగా, నిజమైతే మీరు ఎలా ఉంటారో ఫీల్ అవ్వండి. ఆ ఫీలింగ్స్ అనేవి బాడీలో తెచ్చుకోండి, బాడీలో కెమికల్స్ అని ఉత్పత్తి అవుతాయి. 101 కొన్నేళ్ళ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 99.9% నిజాలు అవుతాయి. ద పవర్ ఆఫ్ విజువలైజేషన్, దీనే సీక్రెట్ ఆఫ్ లాఫ్ అని కొంతమంది అంటారు. అల్లావద్దీన్ ఫ్యాక్టర్, హౌ టు ఆస్క్ యువర్ బ్రెయిన్, హౌ టు ఆస్క్ యువర్ జిన్నీ, హౌ టు యూజ్ యువర్ మ్యాజిక్ మ్యాట్, మాయా తివాచిని ఎలా వాడుకోవాలి, భూతాన్ని అలా వద్దని 3 సార్లు ఎలా 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 దీపాన్ని అలుని వచ్చే జిన్ని భూతాన్ని జీ హూజర్ అని అడిగి భూతాన్ని ఎలా అడగాలి, నీ బ్రెయిన్ నువ్వు అడుగు ఇచ్చేస్తుంది. విజులైజ్ చేసుకో, నిజమైపోతుంది. భయాన్ని విజులైజ్ చేసుకో, భయం నీకు వస్తుంది. డర్నా మనా హే డర్నా జరూర్ అనుకోండి, ధైర్యాన్ని వీచ్ చేసుకో, ధైర్యం వస్తుంది. ఎంత ధైర్యం వచ్చినా కొంత డిస్కంఫర్ట్ వస్తుంది. డిస్కంఫర్ట్ ఉంది అంటే నువ్వు గొప్ప స్థాయికి వెళ్తున్నావని అర్థం. కొన్నాళ్ళకి అది కంఫర్ట్ అయిపోతుంది. కొంత డిస్కంఫర్ట్ ఉండవు అనేది నువ్వు నిజంగా ఒక ప్రయత్నం చేస్తున్నావని అర్థం. ఏ డిస్కంఫర్టు లేదు అంటే, కంఫర్ట్గా ఉండవంటే నువ్వు సరైన విధంగా ప్రయత్నం చేయడం లేదనండి. ఇప్పుడు నువ్వు ఏ చేసే పనికంటే భిన్నమైన పనిని ఊహించుకుని భిన్నమైన పని చేసినప్పుడు కొంత డిస్కంఫర్ట్ వస్తే నీ ప్రయత్నం రొటీన్కి భిన్నంగా సాగుతుందని అర్థం. డెఫినెట్గా నువ్వు నీ విజువలైజేషన్స్ అన్ని కూడా విక్టరీగా మార్చుకుంటావు, విన్నింగ్ ఎడ్జ్ కలిపోతావు, వి ఫర్ విక్టరీ. డెఫినెట్గా నువ్వు సక్సెస్ అయిపోతావు, ఆరోగ్యం ఆనందం సంతోషం ఇవ్వతాయి. మీరందరూ మహామేధ లేకపోతే విశ్వరూప సందర్శనం నిజంగా చేసి తీరుతారు. పెన్న పేపర్ పెట్టుకుని పెట్టుకోండి, ఒక్కొక్క దాన్ని విజువలైజ్ చేసుకోండి, చూసుకోండి. 21 రోజులు 30 రోజులు నెలల్లో కష్టపడండి. ముఖ్యంగా 21 డేస్ అంటారు అందు గురించే. వాంట్ మేక్ ద హ్యాబిట్, వాంట్ బ్రేక్ డౌన్, బాగా విజువలైజ్ చేసుకోండి, ఆ ప్రయత్నం చేయండి, అలాగే ఊహించుకోండి, అలాగే అయిపోండి, అయిపోతారు. ముందులే మంచి కాలం ముందు ముందుగా. మీ డాక్టర్ కాంత్ గారు, నమస్తే. ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ పెట్టండి, చిన్న జస్ట్ లైకే కదండి. దీంట్లో ఏమి నచ్చిందో అది కూడా రాయగలిగితే రాయండి, చాలా సంతోషం. ఏమి నచ్చిందో రాయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళా రాయండి, నేను సమాధానం ఖాళీ చూసుకుని ఇస్తాను వెంటనే ఇవ్వను. ఆర్ దాని మీద ఇంకో వీడియో పెట్టమనంటే పెడతాను, అది కూడా ఖాళీ చూసుకునే చేస్తాను. ఫస్ట్ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లా ఉంటుంది, ఆర్ మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, అంతే ఫినిష్. ఇంకా 10 మంది హ్యాపీ ఫీల్ అయితే ఇంకా 10 మంది ఇన్స్పిరేషన్ కురుగుతారు. నా ఇన్స్పిరేషన్ మీ 99% పెరిస్పిరేషన్ తోడితే సక్సెస్, 1% ఇన్స్పిరేషన్, 99% యువర్ పెరిస్పిరేషన్, మీ కష్టం అనమాట. ముందరే మంచి కాలం ముందు ముందుగా. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీ ఊళ్ళో కానీ, మీ కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, మీ కమ్యూనిటీలో కానీ, అపార్ట్మెంట్స్లో కానీ, మార్కెటింగ్ ఆర్గనైజేషన్స్లో కానీ పెట్టుకుంటే
మెహోనా అందర్ నేను వస్తాను, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏదైనా చేసి మిమ్మల్ని అందరినీ ఒక గొప్ప లెవెల్కి తీసుకెళ్ళి పూచు నాది. ఉందిరే మంచి కాలం ముందు మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే.